కాదేది కబ్జా కనర్హం. ఈ సామెతకు ప్రస్తుతం హైదరాబాద్ లో పూర్తి నిర్వచనం దొరకబోతోంది. హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగుతుంది, రామ్నగర్ లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ మణిమ్మ గల్లీలో, మణిమ్మ బస్తీలో నాలాపై అక్రమంగా నిర్మించిన ఇళ్ల కూల్చివేత జరుగుతుంది. ఇన్నాళ్ళ పాటు చెరువుల కూల్చివేతలు, ఆక్రమణలు కొనసాగించిన హైడ్రా ఇప్పుడు నాలాలపై కూడా అక్రమ కూల్చివేతలు కొనసాగిస్తోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా పర్యవేక్షించి వెళ్లిన 48 గంటల్లోనే అధికారులు ఈ కూల్చివేతలు ప్రారంభించారు. ఓ యువతి ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. రామ్నగర్లో నాలా డ్రైనేజీలపై నిర్మాణాలు చేసినట్లుగా గుర్తించారు. పూర్తిగా నాలాను మొత్తం ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టారు. నాలపై నాలాను కప్పుకు వేసిన రోడ్డును అమాంతం మింగేశారు. రోడ్డు మొత్తం ఆక్రమణకు గురి చేశారు. రోడ్డునంతా కూడా ఆక్యుపై చేసుకొని అక్రమ నిర్మాణాలు కట్టారు. ఆ నిర్మాణాలకు సంబంధించిన ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. రామ్నగర్ మణిమ్మ గల్లీలో సంబంధించిన దృశ్యాలు అవి. నాలా మొత్తం పూర్తిగా నాలాని బ్లాక్ చేశారు. నాలాపై ఉన్న రోడ్డునంతా బ్లాక్ చేసి ఏకంగా ఇంటినే కట్టేశారు, అక్రమ నిర్మాణాలను కట్టేశారు. ఇన్ని రోజులు ఇన్నాళ్ల పాటు అధికారులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగుతోంది కాబట్టి హైడ్రా దూకుడును చూసి వాళ్ళ గుండెలు కూడా గుబులు రేగుతుంది. ఒకసారిగా హైడ్రాకు వరుసగా ఫిర్యాదులు వెళ్ళిపెత్తున్నాయి. డైరెక్ట్గా వెళ్ళి రంగనాథ్ని కలుస్తున్నారు. ఆయన వచ్చి డైరెక్ట్ చూసి వెళ్తున్నారు. ఇంకా పని మొదలవుతుంది. అదే జరుగుతుంది రామ్నగర్ నాలాలో కూడా. అదే ఇక్కడ చెరువు కాదు, కుంట కాదు, ఇది నాలా. నాలా అంటే నాలాపై కప్పు ఉంచిన రోడ్డు ద్వారా అందరూ రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి ఆ రాకపోకలు సాగించే నాలను కూడా పూర్తిగా కప్పేసి అడ్డంగా ఇండ్లు కట్టడము, ఇష్టం ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేయడంతో ఇన్నాళ్ల పాటు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ మణిమ్మ గల్లీ వాసులు ఇప్పుడు కొంత రిలీఫ్ దక్కబోతాం. ఎస్, ఆ దృశ్యాలు ఒకసారి మీరు వచ్చి చూస్తున్నారుగా దృశ్యాలు. నాలాను కప్పివేసిన రోడ్డును పూర్తిగా ఆక్రమించుకొని అసలు ఎవడిస్తాడు వీళ్ళకి పర్మిషన్? ఎలా కడతారు? ఇన్నాళ్ల పాటు ఇక ఇదే జరగబోతుంది. నెక్స్ట్ పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై ఇక హైడ్రా కూడా దృష్టి పెట్టబోతుంది. అసలు ముందు అధికారులు ఎంక్వైరీ చేయాలి. సో అదే జరగబోతుంది. రైట్, మీరు చూస్తుంది రామ్నగర్ మణిమ్మ గల్లీలోని ఆ నాలాపై ఉన్నటువంటి అక్రమ నిర్మాణాన్ని కట్టడానికి కూల్చివేస్తున్నారు. ఎస్, మా ప్రతినిధి సాగర్ అక్కడే అందుబాటులో ఉన్నారు. సాగర్, ఏం జరుగుతోంది మణిమ్మ గల్లీలో, రామ్నగర్లోని బస్తీలో రంగనాథ్ పరిశీలించిన తర్వాత 48 గంటల్లో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. సో దీనికి సంబంధించి స్థానికంగా ఏమైనా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? అక్కడ కూల్చివేసేటప్పుడు ఏదైనా హైడ్రామాయమని కొనసాగుతుందా, లేదా సాఫీగా కూల్చివేతలు అవుతున్నాయా? శశరామదాస్, అంటే మొత్తంగా 48 గంటల్లో బస్తీవాసులకు, మణిమ్మ బస్తీవాసులకు హామీ ఇచ్చిన పరంగానే హైదరా కమిషనర్ ఇవి రంగనాథ్ ప్రారంభించారు. అయితే ఇక్కడ మనం ఒకసారి చూసుకోవచ్చు, ముర్షిదాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మణిమ్మ బస్తీ, ఈ బస్తీకి సంబంధించిన రోడ్డు మనం చూడొచ్చు విజువల్స్ లో. ఇది 24 ఫీట్ల రోడ్డు ఇక్కడ ఉండే ఇప్పటి వరకు. ఈ దీని ముందు కూడా ఇక్కడ వరకు టీ షేప్ రోడ్డు ఉండే అని చెప్పి బస్తీవాసులు హైదరా కమిషనర్ రంగనాథ్ కు విత్ ప్రూఫ్స్, అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని చూపించారు. సో ఇది రోడ్డు పూర్తి గురైంది, 24 ఫీట్ల రోడ్డు. ఈ రోడ్డుని తెల్లవారుజామునే హైడ్రా అధికారులు నిన్ననే ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు వాళ్ళు ప్లాన్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ రోడ్డు ఎంతవరకు ఆక్రమణకు గురైందో అంతవరకు తొలగించేశారు. తెల్లవారుజాము నుంచి పోలీసు భద్రత మధ్య జిహెచ్ఎంసీ అధికారుల సమక్షంలోనే, అంటే అధికారులే దీనికి పర్మిషన్ ఇచ్చారా లేదా, మరి 10 సంవత్సరాలుగా అధికారులు జిహెచ్ఎంసీ స్థానిక జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు వీటిపైన చర్యలు తీసుకోలేదు అని చెప్పి రంగనాథ్ సీరియస్ కూడా అయ్యారు. దీని మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 48 గంటల్లో పూర్తి స్థాయిలో కూల్చివేతలు చేపడతామని హామీ ఇచ్చిన నేపథ్యంలో మనం చూస్తున్నాం విజువల్స్ లో భారీ క్రేన్ సాయంతో ఇక్కడ కూల్చివేతలను పూర్తిగా నేలమట్టం చేశారు. 24 ఫీట్లో ఉన్న రోడ్డును పూర్తిగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. మనం కొంచెం ముందుకెళ్లి చూసినా కూడా ఇక్కడ ఒక బారు కల్లు కంపౌండ్ కూడా ఉండే, దీన్ని కూడా కూల్చివేతలని వారు బస్తీవాసులు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా. మనం ఇంకొంచెం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూల్చివేతల ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ బార్కి సంబంధించిన మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు ఒకసారి.
ఇక్కడ బార్, ఇక్కడ బార్ ఉంది. ఇగో ఇది ఈ పూర్తి భవనం అనేది రోడ్డు, ఈ టీ షేప్ రోడ్డు ఉండే ఈ పూర్తి భవనం అనేది ఇక్కడ అక్రమంగా నిర్మించారు. ఈ బార్ కు సంబంధించినటువంటి దీనికి ఇప్పటికే కూల్చివేతలకు రంగం సిద్ధమైపోయింది. అందులో ఉన్న సామాగ్రిని అంతా తొలగిస్తున్నారు. నెక్స్ట్ ఆ భవనాన్ని పూర్తిగా హైడ్రా అధికారులు కూల్చివేయనున్నారు. అయితే మొత్తంగా చూస్తే హైడ్రా కమిషనర్ సాగర్, అది ఎవరిది ఆ బిల్డింగ్, ఎవరిది ఆక్రమణదారుడు, ఎవరు ఇక్కడ స్థానిక, అంటే స్థానికులే ఇక్కడ నిర్మించారు. అంటే పూర్తి, అంటే అక్కడ పెద్ద బార్ అయితే ఉంది, దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఈ పార్ట్ని కూడా వాళ్ళు ఆక్రమించి పూర్తిగా నిర్మించారు. ఈ స్థానిక సంబంధించినటువంటి ఓ వ్యాపారి ఇక్కడ బార్ నిర్వహిస్తున్నాడు. దాన్ని అయితే ఈ బార్ నిర్మాణంతో పాటుగా ఇక్కడ 24 ఫీట్లు ఉన్న రోడ్డును కూడా ఆయన కబ్జా చేసి నిర్మించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దీనిపైన రంగనాథ్ సార్ సీరియస్ అయ్యారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దానికి సంబంధించిన కూల్చివేతలు కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా పోలీసులు, మనం విజువల్స్ తో చూస్తున్నాం, పోలీసు బలగాలతో పోలీసుల భద్రత మధ్య కూల్చివేతలను ప్రారంభిస్తున్నారు. సాగర్, ఇప్పుడు ఆ బిల్డింగ్ అంతా డెమాలిష్ చేయబోతున్నారా, ఎంక్రోచ్మెంట్ అంతా తొలగించబోతున్నారా మీ వెనకాల ఉన్న బిల్డింగ్ అంతా? ఎస్ రామదాస్, మనం చూస్తున్న విజువల్స్ లో ఈ బిల్డింగ్ సంబంధించిన 24 ఫీట్లు ఇప్పుడు మనకు కనిపిస్తుంది విజువల్స్ లో. దాదాపు 3 అంతస్తుల్లో ఈ అక్రమ నిర్మాణం చేపట్టారు. పూర్తిగా రోడ్డు పైనే, ఈ అండర్ గ్రౌండ్ డ్రైన్ కూడా ఉండే దీని మీద, ఈ రోడ్డు పైనే వీళ్ళు ఆ రోడ్డును పూర్తిగా ఆక్రమించి 24 నిర్మాణాలు చేపట్టారని చెప్పి ఆధారాలు సేకరించిన హైదరా ఇప్పుడు ఈ 3 అంతస్తుల బిల్డింగ్ ని కూడా కూల్చివేయబోతుంది. రామదాస్, ఎట్లా ఉంది అక్కడ ప్రస్తుతం, ఎవరెవరు ఉన్నారు, జిహెచ్ఎంసి, మున్సిపల్, పోలీస్ అంతా చాలా సమన్వయంతో పనిచేస్తున్నారా, ఏం జరుగుతుంది, హైదరా కూల్చివేతల క్రమం ఏ రకంగా ఉంది? ఎస్ రామదాస్, కొంత అలజడి నెలకొనే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో పాటుగా పోలీసు బలగాలతో పాటుగా డిఆర్ఏ బృందాలతో భద్రతను ఏర్పాటు చేసి జిహెచ్ఎంసీ కన్సర్ సిబ్బందితో కూడా మనం విజువల్స్ తో చూస్తున్నాం. ఈ సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేసి ఎలాంటి గొడవలు జరగకుండా, ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా భద్రతల చర్యలు చేపట్టి కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. రామదాస్, రైట్, ఎస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. రైట్, ఇది హైదరాబాద్ లో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది, రామ్నగర్ లో కూల్చివేతలు సాగుతున్నాయి. అయితే ఈసారి రామ్నగర్ మనమగల్లిలో నాలాపై నిర్మించిన అక్రమ నిర్మాణాలు ఇళ్లను కూల్చివేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షించిన 48 గంటల్లోనే అధికారులు కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టారు. ఇవాటి ఫిర్యాదుతో రంగంలోకి దిగింది హైడ్రా. రామ్నగర్ నాలా డ్రైనేజీలపై ఉన్న నిర్మాణాలు అక్రమంగా చేసినట్లు గుర్తించి ప్రస్తుతాన్ని వాటిని కూలగొడుతున్నారు. ఇంకా పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్ లో మనిమ్మ బస్తీలో హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. హైడ్రా కమిషనర్ ఈవి రంగనాథ్ తాజాగా ఈ బస్తీ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన ఈ బస్తీని ప్రత్యక్షంగా వచ్చి విజిట్ చేశారు. అయితే అండర్ గ్రౌండ్ ఈ బస్తీకి సంబంధించిన రోడ్డును పూర్తిగా ఆక్రమించినట్టుగా, దాంతోపాటుగా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైన నిర్మాణాలు అక్రమంగా నిర్మించారంటూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ బస్తీకి ప్రత్యక్షంగా వచ్చి విజిట్ చేశారు. దాని తర్వాత వెంటనే 48 గంటల్లో, అంటే దశాబ్ద కాలంగా తమ బస్తీకి సంబంధించిన సమస్యలు పరిష్కారం ఇవ్వడం లేదు, వాటిని తొలగించట్లేదు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా అని చెప్పి బస్తీవాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు చెప్పడంతో ఆయన 48 గంటల్లోనే ఆక్రమణను తొలగిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచే మనం చూడవచ్చు జేసీబీల సహాయంతో అధికారులు ఈ బస్తీకి సంబంధించిన బస్తీకి సంబంధించినటువంటి రోడ్డుని పూర్తిగా ఆక్రమించారు. జేసీబీల సహాయంతో ఇక్కడ మనం చూస్తున్నాం, జేసీబీల సహాయంతో కూల్చివేతలు ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఇక్కడ ఒక కల్లు కంపౌండ్ కూడా ఉంది, విజువల్స్లో చూడవచ్చు కల్లు కంపౌండ్ ఉంది. ఈ కల్లు కంపౌండ్ పూర్తిగా తొలగించారు. దీనికి సంబంధించిన ఈ బస్తీకి సంబంధించిన రోడ్డుని పూర్తిగా ఆక్రమించిన నేపథ్యంలో మనం విజువల్స్లో చూడవచ్చు ఈ వెనుక ఉన్నది, ఇది ఒక కల్లు కంపౌండ్, ముందు సైడ్ నుంచి బారుగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు అధికారులు పూర్తిగా 24 ఫీట్ల రోడ్డు మొత్తం ఈ బస్తీకి 24 ఫీట్ రోడ్డు ఉండే ఆ రోడ్డును పూర్తిగా లేకుండా ఆక్రమించి నిర్మాణించబడ్డారు. దాదాపు పాత భవనం ఎన్నో భవనం ఇక్కడే ఉంది. స్థానిక అధికారులు మొత్తం ఎన్నిసార్లు విన్నవించిన చర్యలు చేపట్టలేదు. కానీ రంగనాథ్ సార్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెంటనే 48 గంటల్లో బస్తీ వాసులకు ఇచ్చిన హామీ మేరకు 48 గంటల్లో కూలుస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే అధికారులు ఈరోజు తెల్లవారుజాము నుంచే